الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ورحمتي وسعت كل شيء فسأكتبها للذين يتقون ويؤتون الزكاة والذين هم بآياتنا يؤمنون ప్రశంసలు పగర్తలు సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానాహు వ తాలాకే అంకితం అల్లాహ్ కృప అనుగ్రహాలు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వ సల్లం పై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సుజనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక అభిమాన మిత్రులారా జగత్తులో జీవ కళకు జీవ జలం జకాత్ అల్హమ్దులిల్లాహ్ మనం ప్రస్తుతం వరాల వసంతం ప్రభాత గీతిక చైతన్య సుధాజరి ప్రభు వరాల మాసమైన రమజాను మాసానికి సంబంధించిన చివరి 10 రోజుల్లో ఉన్నాం రెండు రాత్రులు 21 23 పూర్తయిపోయాయి అభిమాన మిత్రులారా కేవలం కొద్ది రోజులు మాత్రమే మన వద్ద ఉన్నాయి ఇప్పటి వరకు మంచి చేయడంలో ఒకవేళ మన వల్ల నిర్లక్ష్యం జరిగి ఉంటే దాన్ని దూరం చేసుకొని మిగిలిన నాళ్ళల్లో మంచికి పూనుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది అలాగే ఒకవేళ ఇప్పటి వరకు కూడా మనం కొన్ని వ్యసనాలను వదలలేదు కొన్ని చెడులను వదలలేదు కొన్ని యొక్క దురలవాట్లను వదలలేదు అంటే సమయం ఇంకా మించిపోలేదు ఇప్పటికైనా మనం పశ్చాత్తాపం చెంది తౌబా చేసుకొని ఇస్తిగ్ఫార్ చేసుకొని అల్లాహ్ సుబ్హానాహు తాలా యొక్క సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకున్నట్లయితే మిగిలిన నాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మన మీద కుంభవృష్టిగా వరాలు కురిపించే అవకాశం ఉంది అల్లాహ్ సుబ్హానాహు తాలా మంచికి తలుపులుగా మనల్ని తీర్చిదిద్దాలి అలాగే చెడుని వారించే వ్యక్తులుగా నివారించే వ్యక్తులుగా నియంత్రించే వ్యక్తులుగా నిర్మూలించే వ్యక్తులుగా అల్లాహ్ సుబ్హానాహు తాలా మనందరిని దీవించాలని మనఃపూర్వకంగా వేడుకుంటున్నాను అభిమాన మిత్రులారా అల్హమ్దులిల్లాహ్ మనం రమజాను మాసానికి సంబంధించి ఉపవాసాలు ఉంటున్నాం రమజాను మాసానికి సంబంధించిన యొక్క ప్రార్థనలో కూడా అల్హమ్దులిల్లాహ్ చురుగ్గా పాల్గొంటున్నాము ఖురాన్ పారాయణలు కూడా అల్హమ్దులిల్లాహ్ అద్భుతంగా చేస్తున్నాం అల్హమ్దులిల్లాహ్ ఆ రకంగా మనం అషహదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అన్న సాక్ష్యవగలం వచనం పలికిన తర్వాత 5 పూటల నమాజుని పాటిస్తూ మన యొక్క ధర్మానికి సంబంధించిన ఈ 2 స్తంభాలను కాపాడుకున్నాం ఆ తర్వాత ఉపవాసాన్ని పాటించి ధర్మానికి సంబంధించిన 3 యొక్క స్తంభాన్ని కూడా మనం కాపాడుకున్నాం అయితే అదే ధర్మానికి సంబంధించిన మరో స్తంభమే జకాత్ ఈ విషయానికి వచ్చేసరికి నమాజులో పర్ఫెక్ట్గా ఉండేవారు దాన ధర్మాల్లో పర్ఫెక్ట్గా ఉండేవారు ఉపవాసాల్లో పర్ఫెక్ట్గా ఉండేవారు అఖీదా విషయంలో కూడా పర్ఫెక్ట్గా ఉండేవారు చాలామంది జకాత్ విషయంలో మాత్రం చాలా వెనకడుగు వేస్తారు
ఎందుకంటే ధనం అంటే అందరికీ ప్రేమే. అల్లా సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట ఏమిటంటే మీరు ధనాన్ని వ్యయపరచాలి, ఖర్చు పెట్టాలి. ఎలా? అలా హుబ్బి. ఖచ్చితంగా ధన ప్రేమ అనేది ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. కనుక అభిమాన మిత్రులారా, మన జేబు నుండి ఒక దీనారు మనం తీయాలన్నా, ఒక రూకా మనం చెల్లించాలన్నా, ఏదో గుండెల్లోని ప్రాణం అనేది గొంతులోకి వచ్చేసింది అన్నట్టుగా మనం ఫీల్ అవుతాం, అందులో సందేహం లేదు. అయితే అదే త్యాగం, దాన్నే మనం దాటాలి, దాన్ని మనం అధిగమించాలి. కనుక ఆ నిమిత్తం మనల్ని ప్రేరేపించగలిగే యొక్క కొన్ని విషయాల్ని ఇన్షా అల్లాహ్ మీ ముందర పెట్టే ప్రయత్నం అనేది ఈరోజు నేను చేస్తాను. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, వరహ్మతి వసిఅత్ కుల్ల షై ఫస అక్తుబుహా లిల్లదీన యత్తఖూన్ వయూతున జకా వల్లదీన హుమ్ బిఆయాతినా యుమినూన్. నా కారుణ్యం చాలా విశాలమైనది, అయితే ఈ కారుణ్యాన్ని కొందరి కోసం నేను అనేది రాసి పెడతాను. అల్లాహ్ సుబ్హానహు వతాలా కరుణ అందరి మీద కురుస్తుంది, అయితే ప్రత్యేక కరుణ ఏదైతే ఉందో అది కొందరి మీదే అల్లాహ్ సుబ్హానహు వతాలా రాసి పెడతాను అంటున్నారు. మరి ఆ యొక్క ప్రత్యేకమైన విఐపీ యొక్క వ్యక్తులు ఎవరు అంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నారు, వారు ఎవరు అంటే అల్లాహ్ తక్వా కలిగిన వారు, అల్లాహ్ భయం కలిగిన వారు, అలాగే జకాతును చెల్లించేవారు, అల్లాహ్ యొక్క వచనాలను విశ్వసించేవారు. కనుక ఇక్కడ పేర్కొన్న యొక్క లక్షణాల్లో జకాతును చెల్లించేవారు అన్నది ఒక లక్షణం. అలాగే అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా జకాతుని నమాజుతో జోడిస్తూ ఖురాన్లో 27 సార్లు ప్రస్తావించారు. వఖీము సలా వఆతు జకా, నమాజుని స్థాపించండి, జకాతుని మీరు విధిగా చెల్లించండి. అలాగే జకాతు వేరే ఆయతలో, నమాజ్ ఆయత తర్వాత వేరే ఆయతలో ఒక్కసారి చోట అనేది వచ్చింది. అలాగే అభిమాన మిత్రులారా, జకాత్ అనేది సపరేట్గా మనం తీసుకున్నట్లయితే 3 చోట్ల జకాత్ ప్రస్తావన వచ్చింది. అలా 26, 27 ఈ 3 కలిపి 30 యొక్క సందర్భాలలో అల్లాహ్ సుబ్హానహు వతాలా స్పష్టంగా జకాత్కి సంబంధించిన ఆదేశం ఇచ్చాడు. ఆ జకాత్కి సంబంధించిన ఆదేశాలు 30 ఆదేశాల్లో అభిమాన మిత్రులారా నమాజుతో కలిపి అల్లాహ్ సుబ్హానహు వతాలా 26 సార్లు అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రస్తావించడం అనేది జరిగింది. దీన్ని బట్టి మన నమాజు స్వీకరించబడాలి అంటే కూడా జకాతు ఎంత కీలక పాత్ర పోషిస్తుంది అన్న విషయం మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ మాజ్ రజియల్లాహు తాలా అన్హు గారిని యమన్ వైపునకు సాగనం పోతే ఏమన్నారంటే, మీరు గ్రంథ ప్రజల దగ్గరికి వెళుతున్నారు కనుక వారిని ముందు అషాదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషాదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ వైపునకు ఆహ్వానించండి. వారు స్వీకరించినట్లయితే రోజుకి 5 పూట్ల నమాజ్ అల్లాహ్ సుబ్హానహు వతాలా వారిపై విధిగా వించాడు అన్న విషయాన్ని తెలియజేయండి. దాన్ని వారు అంగీకరించినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా వారి సంపదల్లో జకాతుని కూడా ఫర్జు చేశాడు అన్న విషయాన్ని మీరు తెలియజేయండి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక హదీసు యొక్క దృష్ట్యా కూడా జకాతు అనేది తప్పనిసరి విధి అన్న విషయం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా అన్ని యొక్క కాలాల్లోనూ పండితులందరూ, ఏ యొక్క పందాకి చెందిన పండితుడైనా సరే, జకాతు విషయంలో, జకాతు ఫర్జ్ అన్న విషయంలో విభేదించిన యొక్క సందర్భాలు లేవు. అందరూ సమిష్టి యొక్క నిర్ణయంతో చెప్పిన, ముక్త కంఠంతో చెప్పిన ఒక మాట ఏమిటంటే, జకాత్ ప్రతి యొక్క స్తోమత కలిగిన, ఆర్థిక స్తోమత కలిగిన వ్యక్తి మీద తప్పనిసరి విధి. కనుక అభిమాన మిత్రులారా, జకాతు వల్ల కలిగే యొక్క ప్రయోజనాన్ని తెలుసుకుంటే బహుశా జకాతు చెల్లించే యొక్క ఆ ప్రేరణ, ఆ భావన మనలో బలంగా చోటు చేసుకోవచ్చు, మనం ఆ రకంగా ముందుకు సాగవచ్చు. అభిమాన మిత్రులారా, ప్రథమంగా మన ఇస్లాం పరిపూర్ణమవుతుంది. ఇస్లాం పరిపూర్ణమవుతుంది ఎందుకు? బునియల్ ఇస్లాము అలాఖం, ఇస్లాం ధర్మమే 5 మూల స్తంభాల మీద ఆధారపడి ఉంది. కనుక ఓ 2 ఒక మూల స్తంభాల్ని మనం పాటిస్తున్నాము, 3 మూల స్తంభాల్ని పాటిస్తున్నాము, 4 మూల స్తంభాల్ని పాటిస్తున్నామంటే ఒక మూల స్తంభాన్ని పాటించడం లేదని కదా. కనుక జకాత్ అనే ఈ మూల స్తంభాన్ని కూడా మనం బలంగా అమలు పరచడం వల్ల అనేది మన యొక్క ధర్మాన్ని మనం పరిపూర్ణం చేసుకున్న వాళ్ళం అవుతాము, అలాగే మనం కూడా సంపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతాము. రెండవ యొక్క విషయం ఏంటంటే, అల్లాహ్ యొక్క ఆదేశ పాలనకు నిలువెత్తు నిదర్శనం ఏమిటది? జకాత్. ఎందుకండి? అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఏమన్నాడు, వ అకీము సలాహ్ వ ఆతు జకా, వ అకీము సలాహ్ వ ఆతు జకా, మీరు నమాజుని స్థాపించండి, జకాతుని చెల్లించండి. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, సమాజానికి, సమాజం యొక్క న్యాయానికి మనం తీసుకున్నట్లయితే
నెలవు ఏమిటి జకాత్. ఆర్థిక అసమానతలకు గొడ్డలి పెట్టు ఏమిటంటే జకాత్. అవనిలో అల్లాహ్ యొక్క ఆదేశాలు అమలు పరచాలన్న యొక్క గొప్ప విధానం ఏమిటంటే జకాత్. అదేవిధంగా అభిమానులారా, ఆర్థిక అద్వితీయ అద్భుతమైన విధానం ఏమిటంటే జకాత్. ప్రవక్తలందరి యొక్క సాంప్రదాయం జకాత్. మనిషి జీవితాన్ని సరైన దిశగా నడిపించే గొప్ప విధానం అనేది జకాత్. ధనికుని బాధ్యత జకాతు, నిరుపేద హక్కు జకాతు. కనుక అభిమాన మిత్రులారా, దైవ కారుణ్యానికి కారణం జకాతు, స్వర్గ ప్రవేశానికి ద్వారం జకాతు. కనుక అభిమాన మిత్రులారా, మనం అల్లాహ్ ఆదేశాన్ని పాటించి వీటన్నిటినీ పొందాలి. అదేవిధంగా ఒక ధనికుడు ఒక నిరుపేద మధ్య ప్రేమకు ప్రేరణగా నిలుస్తుంది జకాత్. ఎందుకంటే అభిమాన మిత్రులారా, ఓ 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు ఒకరు మనకు సహాయం చేశారనుకోండి, అవసరార్థం ఖచ్చితంగా మనం అతను గుర్తు చేసుకుంటాం, అతని మేలుని మనం తలుచుకుంటూ ఉంటాం. మరి జకాతు ఇచ్చే యొక్క ధనికులు ఖచ్చితంగా నిరుపేదలకు కూడా ప్రియతములై ఉంటారు. కనుక పరస్పరం ధనికులు మరియు నిరుపేదల మధ్య ఏ అంతరాలైతే సహజంగా మనకు కనిపిస్తాయి సమాజంలో, అవన్నీ వైదొలిగే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఉస్మాన్ రజీ అల్లాహు తలను గారిని తీసుకున్న, అబ్దురహమాన్ బిన్ ఆఫ్ రజీ అల్లాహు తలను గారిని తీసుకున్న, హజరత్ అబూబక్ రజీ అల్లాహు తలను గారిని తీసుకున్న, హజరత్ ఉమర్ రజీ అల్లాహు తలను గారిని తీసుకున్న, స్వయంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని తీసుకున్న అభిమాన మిత్రులారా, వీరు అల్లాహ్ మార్గంలో పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసిన వారు. సగం సంపదను ఉమర్ రజీ అల్లాహు తలను గారు తీసుకొచ్చి ఇచ్చేస్తే యావత్ సంపదను తీసుకొచ్చి దారబోశారు హజరత్ అబూబకర్ రజీ అల్లాహు తలను. అలాగే హజరత్ ఉస్మాన్ రజీ అల్లాహు తనకి దానం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అబ్దురహమాన్ మీద యొక్క దానం గురించి, అబ్దురహమాన్ మీద ఆఫ్ యొక్క దానం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వీరందరూ ఎవరు సోదరులారు? ముందు నుంచే కుబేరులేం కాదు, ముందు నుంచే ధనికులేమీ కాదు. పైగా సత్యాన్ని గ్రహించి అప్పుడే యొక్క ఇస్లాం స్వీకరించి ఓ 10 సంవత్సరాలు 12 13 సంవత్సరాలు అయిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులు జకాతు చెల్లించే విషయంలో అంత ముందుగా ఉన్నారు, అంత ఉత్సాహంగా ఉన్నారంటే వారికి అల్లాహ్ వాగ్దానం అర్థమైంది. అయితే ఇన్నేళ్ళవుతున్న మన జీవితంలో ఈ మార్పు రావడం లేదంటే అల్లాహ్ యొక్క ఆ ఆదేశం మనకు అర్థం కావడం లేదు. అల్లాహ్ వాగ్దానాన్ని మనం నిజమని నిజంగా నమ్మడం లేదు. కనుక అభిమాన మిత్రులారా, మనం జకాతు వైపునకు దృష్టి సారించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. జకాతు మనం చెల్లించడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు, మరో ప్రయోజనం ఏమిటంటే ఆత్మశుద్ధి అనేది ప్రాప్తమవుతుంది. ఎందుకంటే ధన ప్రేమ అనేది ఎలాంటిదంటే అభిమాన మిత్రులారా గమనించండి, ఒకవేళ ఈ ధన ప్రేమ అనేది ధన వ్యామోహంగా మారితే తేడా ఏమొస్తుంది అంటే, అభిమాన మిత్రులారా, జీవితం అనే నావ సాఫీగా సాగాలంటే నీళ్ళు అవసరం, డబ్బు కూడా నీళ్ళ లాంటివే. అయితే అభిమాన మిత్రులారా, నీళ్ళలా ఖర్చు పెట్టకూడదు, అలా అని నీళ్లు కదా అని లోపలికి ఆహ్వానించకూడదు. కనుక ఏం చేస్తాయి, జీవనావను పూర్తిగా ముంచేస్తాయి. కనుక ధన వ్యామోహం అనేది మంచిది కాదు. జకాత్ అనే విధానం ద్వారా ఆ ధన వ్యామోహం నుండి మనం కాపాడబడతాము, అలాగే మన యొక్క సంపదలు కూడా పవిత్రమవుతాయి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ హదీసులో చెప్పిన మాట ఏంటంటే, ఇన్నల్లాహ జవ్వాద్. అల్లాహ్ సుబ్హానహు తాలా గొప్ప దానశీలి, దాన గుణాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ఇష్టపడతాడు. కనుక జకాత్ ఇవ్వడం వల్ల మనలో దాన గుణం అనేది, దానశీలత అనేది ఇది అలవడుతుంది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, పిసినారితనం ఏదైతే ఉందో ఈ పిసినారితనం నుండి అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని కాపాడుతాడు జకాత్ ఇవ్వడం వల్ల. వమన్ యూక షుహ నఫ్సిహి ఫఉలాయిక హుముల్ ముఫ్లిహూన్. వారు అమిత అవసరములో ఉన్నప్పటికీ తమ మీద ఇతరులకు వారు ప్రాధాన్యతనిస్తారు. అలాగే ఎవరైతే లోభం నుండి, మానసిక లోభం నుండి కాపాడబడతారో వారు సఫలీకృతులవుతారు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, జకాత్ ఇవ్వడం వల్ల మన జీవితంలో శుభాల వెల్లువ అనేది చోటు చేసుకుంటుంది. కనుక హదీస్ ఖుదుసిలో అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చిన మాట, యబ్న ఆదమ్ అన్ఫిక్ ఉన్ఫక్ అలై, ఓ ఆదమ్ పుత్రుడా నువ్వు ఖర్చు చేయి మంచి మార్గములో, నేను నీ మీద ఖర్చు చేయడానికి నేను ఉన్నాను. విమాన మిత్రులారా, ఇది గమనించాలి. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, వమా అన్ఫక్తుమ్ మిన్ షైన్ ఫహువ యుఖ్లిఫు వహువ ఖైరుర్ రాజిఖీన్. మీరు ఏది అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసినా దాని వెంట వచ్చే యొక్క శుభంగా అల్లాహ్ సుబ్హానహు తాలా అనేక విషయాల్ని మనకు ప్రసాదిస్తాడు. ఉపాధి ప్రసాదించే వారందరిలోకెల్లా
గొప్ప ఉపాధి ప్రదాత ఎవరు అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనం నిజమైన ముస్లిం అనడానికి గొప్ప ఆధారం జకాతు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అస్సదఖతు బురహానున్, జకాత్ అనేది బలమైన ఆధారం. దేనికి ఆధారం? మనం ముస్లిం అనడానికి ఆధారం. కనుక జకాతుని మేము ఇవ్వము అని చెప్పిన కారణంగా హజరత్ అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు గారు వారితో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. అంటే అభిమాన మిత్రులారా, గమనించండి, జకాత్ ఇవ్వకుండా ఉండడం అనేది ఎంత యొక్క ఘోరమైన నేరం అన్న విషయం మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మన విశ్వాసాన్ని మనం పరిపూర్ణం చేసుకున్నట్లు జకాత్ ఇస్తే. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, మీరు అప్పటి వరకు విశ్వాసులు కాలేరు, ఎప్పటి వరకు అయితే మీకోసం ఇష్టపడే వాటినే మీ సోదరుడి కోసం మీరు ఇష్టపడరు. కనుక అభిమాన మిత్రులారా, మనం కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు ఒకరు మనల్ని ఆదుకోవాలని, ఒకరు మనల్ని సహాయం చేయాలని మనం కోరుకుంటాం కదా. మరి ఇదే విషయం ఎదుటి వ్యక్తి కూడా కోరుకోవచ్చు కదా. కనుక ఆర్థికంగా మనం బలంగా ఉన్నప్పుడు, ఆర్థికంగా అతను బలహీనంగా ఉన్నప్పుడు, బలంగా ఉన్నా మనం అతన్ని బలపరిచే ప్రయత్నం చేయాలి కదండి. అల్లాహ్ కారుణ్యాన్ని మనం సొంతం చేసుకునే ప్రయత్నం అనేది చెయ్యాలి కదండి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, జకాత్ ఇవ్వడం అనేది మనల్ని స్వర్గానికి కొనిపోతుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన యొక్క మాట ఏమిటంటే, గమనించండి, మదీనాకి వెళ్ళిన తర్వాత తొలుత ప్రవక్త సలసం వారు చెప్పిన మాట, అఫ్షుస్ సలాం వఅతిము తఆమ్ వసిలుల్ అర్హామ్ వసల్లు బిల్లైలి వన్నాసునియా. మదీనాకి వెళ్ళిన తర్వాత తొలుత చెప్పిన మాట ఇది, సలాంను సర్వవ్యాప్తం చేయండి, అన్నదానాలు చేపట్టండి. అన్నదానాలు ఏమిటి? ఇందులో జకాత్ ఉంది. అలాగే బంధుత్వ సంబంధాలను బలపరచండి, ప్రజలు నిద్రిస్తుండగా మీరు లేచి నమాజు చదవండి. ఇలా కనుక మీరు చేస్తే తదుఖులు జన్నత రబ్బికుం బిసలా, మీ ప్రభు యొక్క స్వర్గవనాల్లో మీరు నిశ్చింతగా ప్రవేశిస్తారు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే స్వర్గానికి ఉన్న 8 తలుపుల్లో ఒక తలుపు పేరేమిటి? బాబు జకాత్. ఒక తలుపు పేరేమిటండి? బాబు జకాత్. ఈ మార్గం గుండా ఎవరు వెళ్తారు? కేవలం జకాత్ ఇచ్చేవారే వెళతారు. కనుక అభిమాన మిత్రులారా, ఈ VIP ప్రవేశం అనేది మనకు కావాలి అంటే మనం జకాత్ చెల్లించాలి. అదేవిధంగా ముస్లిం సమాజం అనేది ఒకే దేహం వంటిది అనడానికి ప్రబల నిదర్శనం ఏమిటి? జకాత్. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్ ముమిను లిల్ ముమిని కల్ బున్యాన్ యషుద్దు బాదహు బాదా. ఒక విశ్వాసి మరో విశ్వాసి కోసం ఒక కట్టడం లాంటివాడు, కట్టడానికి సంబంధించిన ఒక ఇటుక మరో ఇటుకను ఎలాగైతే బలపరుస్తుందో ఒక ముస్లిం మరో ముస్లింని బలపరుస్తాడు. కనుక ఇది మనం గమనించాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, జకాత్ అనేది నిరుపేద ప్రజలు, కూటికి లేని జన, కష్టంలో ఉన్న ప్రజల్లో ఏ అసూయ ద్వేషాలు అయితే రగులుతూ ఉంటాయో ఆ అసూయ ద్వేష అగ్నిని ఆర్పే అద్భుత సాధనం ఏమిటంటే జకాత్ అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక లా తజ్లిమూన వలా తుజ్లమూన్, వడ్డీ వ్యవస్థను మనం అవలంబించాము, ఇదే ఎక్కువగా ఉంది మన దగ్గర. జకాత్ వ్యవస్థను ఎప్పుడో మనం తిలోదకాలు ఇచ్చేసాం, ఆ వడ్డీ వ్యవస్థలో మనం దౌర్జన్యం చేసాం ఎదుటి వ్యక్తి మీద. దౌర్జన్యం చేసినప్పుడు ఖచ్చితంగా అతను దానికి ప్రతీకారం తీర్చుకునే యొక్క అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. అతనికి కాస్త సమయం దొరికిందంటే గట్టి దెబ్బ అనేది వేసే యొక్క ప్రమాదం ఉంది. కనుక అభిమానులారా, ఇలా ఈ యొక్క ద్వేషాగ్ని ఏదైతే మనసులో రగులుకుంటుందో దాన్ని జకాత్ అనేది ఆపుతుంది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, ఆర్థిక నేరాల్ని నియంత్రించే గొప్ప విధానం ఏమిటి? జకాత్. ఎందుకంటే అభిమాన మిత్రులారా, మీరు వినే ఉంటారు, ఒక వ్యక్తి రాత్రిపూట వెళ్ళి ఒక వ్యభిచారినికి దానం చేసేసాడు, మరో రాత్రి వెళ్ళి ఒక దొంగకి దానం చేసేసాడు, మరో రాత్రి పిసినారికి దానం చేసేసాడు. తర్వాత అతనికి తెలిసిన విషయం ఏమిటంటే, బహుశా ఆ దానాన్ని పొంది వ్యభిచారాన్ని ఆ స్త్రీ వదిలేయచ్చు, దొంగతనాన్ని ఆ వ్యక్తి వదిలేయచ్చు, పిసినారికి స్పృహ కలిగి అరే నేను కూడా దానం చెయ్యాలన్న ఆలోచన రావచ్చు. కనుక అభిమాన మిత్రులారా, నేర ప్రవృత్తిని, నేర ఆలోచనను జకాత్ అనేది నిర్మూలిస్తుంది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, రేపు ప్రళయదినాన ఏ నరకాగ్ని యొక్క సెగ ఉందో దాని నుండి మనం కాపాడబడతాము. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, 7 అదృష్టవంతులు ఎవరికైతే అర్షి నీడ లభిస్తుందో ఆ 7 అదృష్టవంతులు ఎవరంటే, వరజులున్ తసద్దక, వ్యక్తి అతను దానం చేశాడు. అయితే ఎలా దానం చేశాడు, ఎంత గుప్త దానం చేశాడంటే అతను కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియలేదు. కనుక అతను అల్లాహ్ అర్షి నీడలో ఉంటారు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, దానం అనేది, జకాత్ దానం మనం చెయ్యడం అనేది అభిమాన మిత్రులారా,
అనేక ఆపదల్ని ఆపుతుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, వలం యమ్నఉ జకాత్ అమ్వాలిహిం ఇల్లా మునిఉల్ మతర్. ఏ యొక్క సమాజంలో అయితే జకాత్ని ఇవ్వడం మానేస్తారో, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, వాన కురవడం ఆగిపోతుంది. వారి మీద వాన కురవడం ఆగిపోతుంది, అంటే శుభాల వెల్లువ అనేది ఆగిపోతుంది. కనుక అభిమాన మిత్రులారా, ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోయినట్లయితే దాదాపు 40కి మించిన యొక్క ప్రయోజనాలు జకాత్ వల్ల ఉన్నాయి. ఒక్కొక్కటి తెలుసుకోవాలి, లోతుల్లోకి వెళ్ళాలి. అల్లాహ్ ఎన్ని శుభాలు మనకు ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నారు జకాత్ రూపంలో, అయితే మనమే ఆ యొక్క శుభాన్ని పొందడానికి సిద్ధంగా లేము. దీనికి మించిన దౌర్భాగ్యము, దురదృష్టకర యొక్క విషయం ఏది కాగలదన్న విషయాన్ని మనం ఆలోచించాలి. అల్లాహ్ సుబ్హానహు తఆలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాన్ హకీమ్ వనఫాని వయ్యాకుమిల్ ఆయతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరు రహీమ్.